నమస్తే జగనన్న. ఈరోజు ఈ ఉరవకొండ పట్టణానికి వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైన వైఎస్ జగనన్న గారికి మన ఉరవకొండ పట్టణ మహిళలందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేద్దామా అన్నకి. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన నాతోటి అక్క చెల్లమ్మలకి, అన్నదమ్ములకి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నా, మీరు ఈ యొక్క గొప్ప వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మహిళలుగా మేమందరము చాలా చాలా సంతోషిస్తున్నామన్నా. ఎందుకంటే అన్నా, ఒకప్పుడు మీరు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారన్నా, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నా, ఏవైతే మా అప్పులు బ్యాంకుల్లో మేము మొండి బకాయిలుగా ఉన్నామో వాటన్నిటిని మీరు నాలుగు విడతలుగా చెల్లిస్తామంటూ ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు నాలుగవ విడత కార్యక్రమాన్ని మా ఉరవకొండ పట్టణంలో, మా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రారంభించడానికి వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అన్నా, నా పేరు మమత. మా గ్రామం వజ్రకరూరు గ్రామము. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినదాన్ని అన్నా. గత 20 సంవత్సరాలుగా వంశీ మహిళా సంఘంలో సభ్యురాలనన్నా. ఈ వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా అన్నా, ఇప్పటి వరకు నేను 4 విడతల రూపంలో 30,000 రూపాయలు ఆదాయం లబ్ధి పొంది ఉన్నానన్నా. ఈ లబ్ధి వలన నేను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నానన్నా. ఎందుకంటే ఒకప్పుడు మేము సంఘాలు అప్పులు కట్టలేక, సంఘాలు నడుపుకోలేక నిలబడిపోయినాయన్నా. కానీ ఈ రోజు అలా లేదన్నా. ఏ బ్యాంకు వాళ్ళైనా ఒక మహిళా సంఘానికి 10 నుంచి 20 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడానికి పిలిచి మరీ ఇస్తున్నారన్నా. ఎందుకంటే మీరు మాకు నేర్పించినటువంటి ఇచ్చిన మాటను నెరవేర్చారు కాబట్టి అన్నా. అలాగే అన్నా, ఈరోజు మీరు ఏవైతే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారో, ఆ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమంలో 9 నవరత్నాలలో 5 నవరత్నాలు నేను, నా కుటుంబము లబ్ధి పొంది ఉన్నామన్నా. ఇలా చెప్పడానికి నేను చాలా చాలా గర్విస్తున్నానన్నా. అవునన్నా, నా పిల్లల భవిష్యత్తు చూసుకుంటే నాకు ఇద్దరు కుమారులన్నా. 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ఆయన ప్రారంభించినటువంటి బెస్ట్ అవైబుల్ స్కూల్ ద్వారా నా పెద్ద కుమారుడు ఒక కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీగా చదివినాడన్నా. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నానన్నా, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నా కొడుకు చదివినాడు అని. అలాగే అన్నా, మీరు తీసుకొచ్చినటువంటి విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఈరోజు నా పెద్ద కుమారుడు డిగ్రీ కంప్లీట్ చేశాడన్నా. అలాగే నా చిన్న కుమారుడు డిప్లొమా కంప్లీట్ చేశాడన్నా. నా పెద్ద కుమారునికి విద్యా దీవెన, వసతి దీవెన కింద 20,000 రూపాయలుగా 3 సంవత్సరాలకి 60,000 రూపాయలు అన్నా మీరు నా అకౌంట్ కేసారన్నా. నేను కాలేజీకి చెల్లించానన్నా. అలాగే నా చిన్న కుమారుడు డిప్లొమా చదువుతున్నాడన్నా. తనకు 3 సంవత్సరాలకు సంబంధించి 40,000 రూపాయలుగా విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చారన్నా. 3 సంవత్సరాలకి 120,000 రూపాయలన్నా. నా పిల్ల ఇద్దరికి 180,000 రూపాయలు ఈ రోజు వైఎస్ఆర్ విద్యా దీవెన, వసతి దీవెన కింద నా పిల్లలు లబ్ధి పొంది ఉన్నారన్నా. ఈ రోజు నేను అన్నా ఇంకా ముందుకు మంచిగా చదివించాలనేటువంటి ధైర్యం మీ వలన నాకు వచ్చిందన్నా. నిజమన్నా, లేకపోతే మేమేంది చదివించేదేంది అని ఆలోచించేదాన్నన్నా. కానీ ఈ పొద్దు అలా లేదన్న పరిస్థితి. ఈ రోజు మా జగనన్న ఉన్నాడు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదనే భరోసా అన్నా. అలాగే అన్నా, ఈరోజు నేను ఇలా నిండు ముత్తైదుగా అన్నా మీ ముందర ఇక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళ ముందర నిండు ముత్తైదుగా ఉన్నానంటే కారణమన్నా, మీరు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అన్నా. అవునన్నా, నా భర్త బేల్దారి పని చేస్తూ ఉండేవాడన్నా. ఒకరోజు పనికి వెళ్ళాడన్నా, పని నుంచి వస్తే విపరీతమైన జ్వరం కడుపు నొప్పితో ఇంటికి వచ్చాడన్నా. ఇంటికి వస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకువెళ్తే కడుపులో ఒక పెద్ద గడ్డ ఉంది, దీన్ని ఆపరేషన్ చేయాలి అని చెప్పారన్నా. అన్నా, లక్షలతో ఆపరేషన్ చేయించేంత స్తోమత నాకు లేదన్నా. ఎందుకంటే నాకు ఎటువంటి సహాయం ఆధారం ఏమీ లేదన్నా. ఏ పుట్టినింటి వారు మెట్టినింటి వారు ఎవరు నాకు సహాయం చేయలేదన్నా. కానీ అన్నా,
ఒక ఎడారిలో నీటి కోసం వెతుకుతున్నప్పుడు ఒక గుక్కెడు నీళ్లు చిక్కితే ఎంత ఆనందంగా ఉంటుందో అన్నా, అంత ఆనందం అన్నా. మీరు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అన్నా నా భర్తకి కర్నూలు హాస్పిటల్లో అన్నా పెద్ద ఆపరేషన్ చేశారన్నా, ఆపరేషన్ చేసి పెద్ద గడ్డను తొలగించారన్నా. అలాగే అన్నా అక్కడ ఉన్న 45 రోజులు హాస్పిటల్ యాజమాన్యం అన్నా నన్ను నా భర్తను చాలా మంచిగా చూశారన్నా. అంతేకాదన్నా నా భర్త 45 రోజులు కావలసిన మందులు, తిండి, ఎక్స్రేలు సమస్తము ఉచితంగా చూసి 2 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యాన్ని అందించి అన్నా నా భర్తను క్షేమంగా నా కుటుంబానికి అప్పచెప్పారన్నా. అప్ప చెప్తూ ప్రతి నెల 3,115 రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్త మందుల కోసం, ఆహారం కోసం ఇచ్చారన్నా. ఆ యొక్క ఆరోగ్యశ్రీ దయ వలన అన్నా నేను ఈ రోజు ఇలా మీ ముందు ఉండగలుగుతున్నానన్నా. దీనికి నేను చాలా చాలా మీకు ఋణస్థిరాలనై ఉన్నానన్నా. అన్నా ఇంకొక విషయం అన్నా, నాకు 20 సంవత్సరాల నుంచి ఒక చిరకాల కోరిక అన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉన్నట్లే నాకు కాని కోరికన్నా, నా సొంత ఇంటి కళ అన్నా. 20 సంవత్సరాలుగా నాకు సొంతం ఇండ్లు అనేదే లేదన్నా. నేను 20 సంవత్సరాలుగా దాదాపు 10 ఇండ్లు మారినానన్నా. ఎందుకంటే ఒక పక్షి గూడు కట్టుకుంటే, గూడు చెదిరిపోతే ఎలా వలస వెళ్తూ 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 ఉంటుందో అలాగే అన్నా. నేను ఇంట్లో 2 సంవత్సరాలు ఉంటే ఇంట్లో వచ్చి కలి చేయండమ్మా అన్నప్పుడు నేను ఆ ఇండ్లు ఇచ్చి ఇంకో ఇంటికన్నా, అలా 10 సార్లు అన్న 20 సంవత్సరాలు 20 ఇండ్లు మారినానన్నా. కానీ అన్నా ఎవరైనా కానీ ఆడపడుచుకి అన్నా పసుపు కుంకుమగా చీరా సారా పూలు గాజులు ఇస్తారన్నా. కానీ ఈ రోజు మీరు అన్నా ఆడపడుచుగా నాకు ఆడపడుచు కింద పసుపు కుంకుమ కింద అన్నా 1.5 సెంట్ స్థలం ఇచ్చి దానిలో ఇండ్లు నిర్మించుకోవడానికి కానీ సహాయం చేశారన్నా. ఇంతకన్నా పుట్టినింటి కానీ ఇంకా ఏమి కావాలన్నా ఆడపడుచులకి. కాబట్టి అన్నా ఒక్కసారి చూడండి అన్నా మా ఆడపడుచుల యొక్క ముఖాలలో చిరునవ్వు. ఎందుకంటే నేను అనుభవించినానన్నా, నేను పొంది ఉన్నానన్నా ఈ రోజు. దానికన్నా నేను చాలా చాలా ఋణస్థిరాలని అన్నా మీకు. అలాగే అన్నా ఒకప్పుడు సంఘానికి 5 లక్షలు 6 లక్షలు లోన్ కంటే ఎక్కువ ఇవ్వరన్నా, కానీ ఈ రోజు మా సంఘానికి 10 లక్షల రూపాయలు లోన్ వచ్చిందన్నా. ఆ 10 లక్షల రూపాయల లోన్ నుంచి నేను 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నానన్నా. లోన్ తీసుకొని దాని ద్వారా కొంచెం పెట్టుబడి పెట్టి నేను ఒక చిన్న లేడీస్ కార్నర్ నడుపుతున్నానన్నా. ఆ లేడీస్ కార్నర్ ద్వారా నాకు 5,000 నుంచి 6,000 రూపాయలు ఆదాయం వస్తుందన్నా. దానికి తోడుగా నేను రైల్వే స్టేషన్ లో అన్నా కసునకే పని చేస్తానన్నా, సఫాయి వాళ్ళ పని చేస్తాను రోజువారి కూలీగా. ఈ సఫాయి వాళ్ళ పని చేస్తూ నాకు నెలకి 10 నుంచి 11,000 రూపాయలు ఆదాయం వస్తుందన్నా. ఈ 6,000 రూపాయలు ఆ 11,000 రూపాయలతో అన్నా నేను నెల నెల బ్యాంకుకు అప్పు చెల్లిస్తూ నా భర్త ఆరోగ్యం కాపాడుకుంటూ నా కొడుకుల్ని చదివించుకుంటున్నానన్నా. ఇంతకన్నా సంతోషం నాకు ఏం కావాలన్నా. అలాగే అన్నా ఈ రోజు నా పెద్ద కుమారుడు MBA చదువుతున్నాడన్నా, నా చిన్న కుమారుడు డిప్లొమా చదువుతున్నాడన్నా. నా చాలన్నా, నా ఇంతకన్నా మీరు మాకు ఇంకా ఏమి ఇచ్చినా మేము మీ రుణము తీర్చుకోలేమన్నా, మీ పాదాలకు వందనాలు చేయడం తప్ప. అన్నా ఒక్కసారి చూడండి అన్నా. అదే అన్నా మీరు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని, ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని, ప్రతి దాన్ని నైనా మేము ఎంతో అనుభవించాము. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి విలువైనదన్నా. అన్నా చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానన్నా. గతంలో ఒక పెద్ద మనిషి అన్నా మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానంటూ, మీరు కట్టద్దండి అంటూ మమ్మల్ని నమ్మించి మోసం చేశాడన్నా. ఇచ్చినటువంటి మాట మరిచాడు, మరిచిపోయి మమ్మల్ని మొండి బకాయిల్లోకి చేర్చేశాడన్నా. బ్యాంకు వాళ్ళ మాట వినలేదు. కానీ మేము తిరిగి కష్టపడి వడ్డీలుగా జోడ్చి నా బ్యాంకు అప్పులు చెల్లించామన్నా. కానీ మీరు ప్రభుత్వంలోకి రాక మునిపే పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము మీరు ఈరోజు రుణమాఫీలు చేసి మమ్మల్ని రుణ విముక్తులుగా చేశారన్నా. ఇన్ని చేసిన మీకు ఏమిచ్చినా తక్కువే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్ అన్నకి నేను మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.